ప్రజాదర్శిని టీవీకి స్వాగతం. కోట్పల్లి బాధితులకి ఓదార్పు. బన్నెగుడాకి చెందిన నలుగురు యువకులు కోట్పల్లి ప్రాజెక్టు సందర్శనకి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన సంఘటన వికారాబాద్ జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. బాధిత కుటుంబాల్ని ఓదార్చి వారికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి హామీ ఇచ్చి వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా 2,40,000 రూపాయల్ని అందించారు. బాధిత కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇద్దరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్నలవ్వు అన్న 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 అన్నలవ్వు అన్న